సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎం న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య అధ్యక్షతన కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ, భారతదేశంలో కుల రక్కసి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ప్రజల్ని సమస్యల రొంపిలో నెట్టుతుందని ఆయన అన్నారు. మనిషిని మనిషిగా చూసే కులరహిత సమాజంకై పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మార్క్స్, భూమేష్, పద్మ, సంజీవ్, గులాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశం కుల సమస్యతో వేధించబడతా ఉంది. ఇవాళ వేలాది కులాలు భారతదేశంలో ఉన్నాయి. ఒక కులాన్ని వ్యతిరేకంగా ఇంకొక కులాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ ప్రజాస్వామిక దేశంలో 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కులం అనేటువంటిది ఒక అడ్డుగోడలో తయారైంది. ఈ ముఖ్యంగా దళితులు బీసీలు అనేక సంవత్సరం నుంచి సామాజిక అణచివేయబడుతున్నారు. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మత సమస్యను కుల సమస్యను ఎజెండా మీద తీసుకొచ్చి ప్రజల మీద చిచ్చు పెడతా ఉంది. అందుకోసం ఇవాళ దళితుల ప్రశ్న ఏంటంటే, ఎవడు చెప్పిందురా మేము తక్కువ జాతోళ్ళమని, ఆడా రాసిందిరా మీరెక్కువ జాతోళ్ళని, ఎవడు చెప్పిండురా మేము తక్కువ జాతోళ్ళని, ఆడా రాసిందిరా మీరెక్కువ జాతోళ్ళని, నిన్ను నన్ను అన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నువ్వు నేను ఉంటున్నా భరత భూమి ఒక్కటే, అయినా నీకు నాకు మధ్య కులం అడ్డుగోడలేందిరా, కులమనే రాక్కసిని పుట్టించిన వాడెవ్వడురా, ఎవ్వడు 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 చెప్పిండురా మేము తక్కువ జాతోళ్ళని అని ఇవాళ దళితులు భోజనాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికి కూడా కులాంతర పెళ్లి చేసుకుంటే వెంటబడి తరిమి తరిమి దాడి చేస్తూ ఉంటున్నటువంటి స్థితి చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ కుల వివక్షత పోవాలని చెప్పి ఎంఎల్ పార్టీ భావిస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ, ఈ సంఘ సంస్కర్తలు ఈ కులం పోవాలి, సమాజంలో ఉన్నటువంటి మనుషులంతా సమానమే, ఒక మనిషి ఇంకొక మనిషి దోపిడీ చేయాలనేటువంటి వ్యవస్థ రావాలి, అప్పుడు మాత్రమే సమూలంగా కుల నిర్మూలన సాధ్యమవుతుంది. కాకపోతే అంతకంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి కుల సమస్య పోవాలంటే హిందూ మతములు ఉన్నాయి కాబట్టి ఈ మతం వద్దు అని చెప్పి బౌద్ధంలోకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేరిండు. అయినా కులం పోలేదు. కాకపోతే అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే, ఇంటర్ క్యాస్ట్ కులాంతర పెళ్లి చేసుకుంటే కొంతైనా ఉపశమనం లభిస్తుందని భావించిండు. కాబట్టి దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి ఎంఎల్ పార్టీగా భావిస్తా ఉన్నాం. అందరం కూడా సహపంక్తి భోజనాలతో పాటు కుల నిర్మూలన కోసం మనం కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళ అవసరాల కోసం ప్రాంతం పెడుతుంది, కులం పెడుతుంది, మతం పెడుతుంది, అనేక రకాల సమస్యలు సృష్టించి ప్రజల మధ్య విభజించి పాలించు సిస్టమ్ తీసుకొచ్చి చాలా నష్టం చేస్తున్నారు. ఎప్పుడు ప్రజల సమస్యలతో ఉండాలి, ఏ సమస్యలతోనైనా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క పాలకవర్గాల కుట్రాలు మనం వర్ధం తీసుకోవాలి. ఎక్కువ తక్కువ అనేటువంటిది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రేమ భావనతోని మానవత్వంతోని ఒక మనిషిని ప్రేమించే విధంగా కుల మతం కాదు, కూడుకుంట కావాలి, మానవత్వం కావాలని చెప్పి అనే దృక్పథంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం సిపిఎం ఒకసారి ప్రయత్నం చేస్తా ఉంది. అనేక కులంతర వివాహాలు ప్రోత్సహించింది, సహపంక్తి భోజనాలు కార్యక్రమాలు నిర్వహించింది, ఇంకా నిర్వహిస్తుంది. కాబట్టి ఇవాళ సత్యశోధక సంస్థ ఆ పూలే తను ఆరోజు ఏర్పాటు చేసిన తర్వాత తన భార్యనటువంటి సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పించి మహిళలకు చదువు చెప్పించిండు. కాబట్టి విద్యారంగంలో కూడా దళితులు పెద్దలు రాణించాలి, వాళ్ళు కూడా కులాంతర పెళ్లి చేసుకునే విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ కులరహిత సమాజం కోసం అన్ని రకాలుగా మనం కొట్లాడదాం, కులరహిత మతరహిత శ్రమదోపిడి లేని రాజ్యం కోసం ఉద్యమిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం.